విల్లాస్లో ఉంటాము. పంకజ్ పంకజ్ ద్వారా అండి, విల్లా నంబర్ 21 సుచిర్ ఇండియాలో ఉంటాము. మాది విల్లా 21, విల్లా 23, విల్లా 8లో దొంగతనం జరిగిందండి. ఈవెన్ గేట్స్, గ్రిల్స్ అన్ని ఇరుగొట్టి లోపలికి వచ్చారు. ముగ్గురికి ఒకటే రోజు ఒకటే నైట్లో దొంగతనం చాలా తీవ్రతరంగా అయిందండి. అంత మొత్తం వచ్చి అన్ని రూమ్స్ అల్లకల్లోలం చేసినారు. మనీ, గోల్డ్, ఇంకే ఏమేమి దొంగతనం అయిందండి ఇంట్లోకి. ఒకటే రోజు వచ్చింది. ఇక్కడ టోటల్ సెక్యూరిటీ ల్యాప్స్ అండి. అసలు మేము ఒక రూమ్లో ఉన్నామండి, నేను, వైఫ్, ఇంకా ఇద్దరు పిల్లలు అండి. మేము ఒక రూమ్లో మేము లాక్ వేసుకొని ఉన్నాము. యాజ్ యూజువల్ రెగ్యులర్గా ఎట్లుంటామో, ఇది ఎప్పుడు జరిగింది కూడా మాకు తెలియదు అండి. ఇక్కడ ఎట్లొచ్చిండ్రు కూడా మాకు తెలియదు. కానీ మొత్తం చాలా అల్లకల్లోం చేసిపోయారండి. మేము అరౌండ్ 7:00, 7:15 అండి మాకు తెలిసింది. వేరే వాళ్ళ దగ్గర అయ్యింది అనగానే మేము వాళ్ళ దగ్గర పలకరిద్దామని పోదామనుకొని తీస్తే మా ఇంట్లో కూడా అయిందని అప్పుడే మాకు తెలిసింది. డోర్ ఓపెన్ చేయగానే సార్ ఒకళ్ళ దగ్గర క్యాష్ 60 పోయిందండి, ఒకళ్ళ దగ్గర 25 పోయింది అంటున్నారు. మా దగ్గర కూడా కొంచెం క్యాష్ పోయింది. ఇంకా మేము టచ్ చేయలేదు, ఎందుకంటే ఫింగర్ ప్రింట్ క్లూ ట్రిమ్ రావాలి ఇంకా చెక్ చేయడానికి. అందుకే టచ్ చేయొద్దు అంటే టచ్ చేయలేదు, మరి ఫింగర్ ప్రింట్స్ అదైపోతుంది అనేసి. గోల్డ్ కూడా కొంచెం పోయిందండి. ఇప్పుడు ఇక్కడ ఎవరు వస్తారు, ఎవరు పోతారు మాకు ఏం తెలియదు సార్. ఇక్కడ సెక్యూరిటీ అనేది నిల్లు, మాకు సెక్యూరిటీయే లేదు. సెక్యూరిటీ ల్యాబ్స్ టోటల్గా, ఎవరు లేబర్ వస్తారు, లేబర్ పోతారు, ఇక్కడ ఏమవుతుందో మాకు అసలు ఏం అర్థం కాదు. ఎన్ని రోజుల నుంచి మేము అడుగుతున్నాము, సీసీ కెమెరాస్ అడుగుతున్నాము, సోలార్ ఫెన్సింగ్ అడుగుతున్నాము, ఇంకా